చదువు క్రమశిక్షణలో ఆ పాఠశాల ముందుంటుంది. క్రీడల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. విశాలమైన క్రీడా మైదానం, శుభ్రత ఉట్టిపడే తరగతి గదులు, మంచి హాస్టల్, రుచికరమైన పౌష్టికాహారం, ఇలా అన్ని వసతులతో ఆదర్శంగా నిలుస్తోంది. అన్నింటా ఆదర్శంగా వెలుగొందుతున్న కృష్ణా జిల్లా నల్లకుంట బాలయోగి గురుకుల పాఠశాలపై కథనం. కృష్ణా జిల్లా ఉరుటూరు మండలం నల్లకుంట బాలయోగి గురుకుల పాఠశాలలో 489 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడుంటున్న వారెవరికీ ఇంటి బెంగ ఉండదు. చదువు, ఆహారం, వసతులు, ఇలా ఏ విషయంలోనూ ఫిర్యాదులుండవు. ఏ విద్యార్థిని పలకరించినా ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తమను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని ఆనందంగా చెబుతారు. చక్కగా చదువుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అన్ని సౌకర్యాలున్న గురుకుల పాఠశాలను ఇంటర్ కూడా విస్తరిస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. స్కూల్లో వచ్చిన నుంచి ఇంటికాడికన్నా తల్లిదండ్రులు కన్నా ఇక్కడ టీచర్స్ బాగా చూసుకుంటారు. ఎటువంటి లోటు రాదు. ఎవరికన్నా ఎంత ఇబ్బంది ఉందంటే టీచర్స్ అందరూ ఒకేసారి రియాక్ట్ అవుతారు. మెస్లు అందరూ కలిసి చేస్తారు, నీట్గా చేస్తారు భోజనం అనేది. వాళ్ళు సొంత బెడ్లుగా పెడతానట్టుగా ఫీల్తో పెడతారు, మంచిగా చూసుకుంటారు మమ్మల్ని కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ మొత్తం అన్ని వచ్చినాయి. మాకు ఎక్సలెంట్గా ఉంది స్కూల్. ఇది మేము 10th క్లాస్ చదివిన తర్వాత మళ్ళీ ఇక్కడ మాకు ఇంటర్ రావాలని కోరుకుంటున్నాం. భోజనం విషయాల్లో కానీ చదువు విషయాల్లో కానీ ఏదన్నా డీవియేషన్ లేకుండా అంతా కరెక్ట్గా ఉంటుంది. మాకు ఎటువంటి డీవియేషన్ లేకుండా క్లాసులకి పంపిస్తారు. ఏమైనా బాగోపోతే ఒక్కొక్కరు మేడం గారికి కూడా కొద్దిగా ఏమైనా వీలు కాకపోతే బయట పామర తీసుకెళ్లి మొత్తం చూపిస్తారు. పాఠశాల, వసతి గృహం సిబ్బంది విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. వారితో స్నేహపూర్వకంగా ఉంటూ సుఖదుఖాలను పంచుకుంటున్నారు. క్రమశిక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారిని లక్ష్యాల వైపు నడిపిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తారు. రుచికరమైన పౌష్టికాహారాన్ని ప్రేమగా వడ్డిస్తారు. విద్యార్థులకు ఏ వసతి అవసరమైనా అందించడంలో రాజీ పడబోమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇక్కడ ఏ విషయంలోనూ డైవర్ట్ అవ్వటం అనేది ఉండదు. ఏదైనా ఇక్కడ ఉన్న యాజమాన్ మాకున్న పై ప్రిన్సిపల్స్ కానివ్వండి, ప్రతి ఏ టీచర్ అయినా వాళ్ళ వాళ్ళ విధుల విధానంలో ఉండవలసిన దానికంటే ఇంకెక్కువగానే ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ డైవర్ట్ అవ్వడానికి కానీ అందరూ కష్టపడతారు. ఇక్కడ పిల్లలు కూడా అదేవిధంగా టీచర్ చెప్పిన క్రమంలోనే నడుస్తారు. ఈ 2 ఇయర్స్లో నేను వచ్చిన తర్వాత నుంచి పిల్లలు అనేక స్టేట్ మీట్లు, నేషనల్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ ఇయర్ జరిగిన నేషనల్ మీట్ టెన్నిస్, వాలీబాల్ అనే గేమ్లో SGF తరఫున వెళ్ళి ఆల్ ఇండియా సిల్వర్ మెడల్స్, బ్రౌన్ మెడల్స్ మన పాఠశాల విద్యార్థులు సాధించారు. డ్రైనేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల గ్రౌండ్లోకి వాటర్ వచ్చేసి కొద్ది గ్రౌండ్లో మేము ఏదైనా ట్రాక్ వేసుకుని పిల్లలకు ఫిట్నెస్ చేద్దామన్నా సరే కొద్దిగా అదొక ఆటంకంగా ఉంది. పిల్లలు ఇక్కడ చాలా క్రమశిక్షణగా ఉంటారండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. స్కూల్ కొత్తది కాబట్టి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంచెం ఫర్నిచర్ కానీ నెక్స్ట్ ల్యాబ్ ఐటమ్స్ కానీ రావాల్సి ఉంది. పిల్లలు 489 మంది పిల్లలు మాకు ఈ యొక్క పాఠశాలలో చదువుతూ ఉన్నారు. అన్నిట్లో చక్కగా పిల్లలు ముందుకు వెళుతూ ఉన్నారు. ఇక సదుపాయాల విషయంలో మాత్రం మాకు బెంచీలు అవసరం ఉంది. డ్రైనేజ్ మాత్రం అంటే ఇది అవుట్ సైడ్కి పెట్టారండి, అది రెక్టిఫై చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తూ ఉంది. అన్నీ బాగున్నా పాఠశాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వ్యర్థ జలాలు మైదానంలో నిలిచిపోతున్నాయి. దుర్వాసన వెదజల్లుతోంది. పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు.